వెల్దుర్తి మండలంలోని షేరిల్ల గ్రామ పరిధిలోని 637 సర్వే నంబర్లో గల భూమి ఎరికల ఇళ్లయ్యది. కాగా తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తుంది. ఈ భూమిలో చనిపోయిన వారి తాతల వారందరి శవాలను అదే భూమిలో ఖననం చేసేవారు. రెవెన్యూ అధికారుల చేతివాటంతో తమ భూమి భూ ప్రక్షాళనలో భాగంగా వేరొకరి పేరుపై నమోదైందన్నారు అని వాపోతున్నారు. ఎరికల వృత్తిని నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్న తమకు 8 గుంటల భూమి మాత్రమే ఉందని, ఆ భూమి కాస్త వేరే వారు కబ్జా చేశారని, దీనికి కారణాలు తమకు తెలియదని, తమ భూమికి తమకు ఇప్పియాలని కోరుతున్నారు. చుట్టుపక్కల వారు కూడా తమ భూమి ఎరికల ఎల్లయ్యేదే అని అంటున్నారన్నారు. రికార్డులు తారుమారు చేసి వేరొకరు ఆ భూమిపై పెత్తనం చేస్తున్నారని వారు వాపోతున్నారు. మా పొక్కు మా చేతులతో పెడుతుండగా వాళ్ళ చేతులతో పెడుతుండగా మేము వచ్చి మన్నేసిపోయిన మీ ఎరుకలు ఉంది జాగా. మరి వాళ్ళు ఎందుకు కబ్జా చేస్తారు ఊళ్ళ మీరు? మరి వాళ్ళకు ఊళ్ళకు ఇప్పుడు కొన్నోళ్ళకు ఇప్పుడు ఊలమలి వీళ్ళు ఉన్నారా కదా ఊళ్ళు నడిమలు వాళ్ళ అమలే అడిగారంతో అయితే పొందాలన్నీ బొక్కలు తిరగొట్టి అయితే సర్వే తీసుకొని పాటు వారిని దొరికొచ్చారో పాస్ గారిని దొరికొచ్చారో ఏం కలిపిందో అది తెలియదు మనకు. వచ్చి నిన్నయాలు వచ్చి ఇది కబ్జా అని రాష్ట్ర చేసుకొని ఏదో సరైన నెంబర్ మార్చి తీసుకొచ్చి మాకు ఇళ్ళ మాది అని మాతో యుద్ధం పడుతుంది. శ్యామలమ్మ కూడా సావుదాలకు వచ్చిన ఆమెకి ఇప్పటికి తెలియదు. మళ్ళానే ఇప్పుడు వాళ్ళని ఎందుకేసుకొని వస్తుంది రామేశ రామేశ ఓలు మళ్ళా కండలు నరసింహుడు దయ నరసింహుడు రంగులు అలా తమ్ముడు వాళ్ళు ఇంతమంది మా మీద పైర వేస్తారు. పైర వేసి కూడా తిరుతారు. తిరితే ఎంత లంచం పోస్తారు పోయేది. మేమేం అంటలేము. మేము మా భూమి మాకు మారాలే.